అనుపమానమై అతి సుందరమై అనుపమానమై అతి సుందరమై ధనరు చక్రము గధ గధగ మెరసెడి అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో సూరండి కలియుగమందున అలవైకుంఠము కలియుగమందున అలవైకుంఠము అలరుతున్నది నయముగ మృక్కుడి అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి వీళ్ళందరూ రామాపురం చూశారు. నేను వీళ్ళకి చదువు చెప్పే ఈ గుడి కట్టించేటప్పుడు మీ రామదాసు గారు మా ఊరు వచ్చి మా ఊరు మీదుగా పోగు చేసినటువంటి పాటలు వేరు, మా నాన్న రామదాసు గారు మీ రామదాసు గారికి ఇచ్చారు. అది కదా గుళ్ళని కట్టించడానికి రామదాసు గారికి డబ్బెక్కడి నుంచి వచ్చిందండి? నాయన నాకు తెలియని ప్రశ్న నన్ను వేస్తే నేను ఎలాగలా సమాధానం చెప్పేది? వెళ్ళి ఆ రామదాసు గారిని అడుగు. అడుగు వారే రామదాసు గారు. దైత్య నిర్శలన కాశరథి కరుణాయోనిధి నమస్కారం స్వామి. రామార్పణం. ఇంతసేపు మీరు నా పక్కనే నిలబడ్డారట, నన్ను పలకరించకుండా వచ్చేసారు. నేను రామాపురం పరిపంతుల్ని. వీళ్ళంతా నా శిష్యుపోటీ, బంధుపోటీ, మిత్రపోటీ అంతా వీళ్ళే స్వామి. అడగరు కూడా సందేహాలే. అడగండి రా, మీ సందేహాలు అదే. ఏమే తాత గారు, ఇంత పెద్ద గుళ్ళు గోపురాలు మీరొక్కరు ఎలా కట్టించగలిగారు? అదే మీ సందేహం. ఇందులో నేను చేసింది ఏమీ లేదు నాయన, అంతా శ్రీరామచంద్రుడి అనుగ్రహం. అయినా పిల్లలు హృదయపటి పౌరులు అయినా మీరు అడిగారు కనుక నమస్కారం బ్రహ్మక్క గారు. ఎవరు నాయనా? మాది నెలకొండపల్లె గ్రామం, కంచెర్ల లింగయ్య మంత్రి గారి కొడుకునమ్మా. అంటే నువ్వు కమ్మమ్మ కొడుకు నాయనా? అవునమ్మా. అమ్మ కులాసగా ఉందా బాబు? చాలా డబ్బు చేసిందమ్మా. తమకు సీతారామ లక్ష్మణుల పుట్టుకులు దొరికాయి. ఇక్కడ దేవుని ప్రసాదం తీసుకుని వెళ్తే అమ్మ బ్రతుకుతుందని చెప్పారు. పెద్దలైపోయింది పాపం. అంతా రామచంద్రుడు దయ. ఈ ప్రసాదం పట్టుకండి బాబు. మీరు గోల్కొండ వెళ్ళి మా తమ్ముడు మాదన్న అక్కనకు నా పరిస్థితి తెలుసు, వెంటనే తీసుకురావాలి. గోపన వాళ్ళకి అప్పగిస్తే నా బాధ్యత తీరిపోతుంది. దానికేమమ్మా, మీరు నిబ్బరంగా ఉండండి. నేను ఇవాళే గోల్కొండ పెడతాను. సమావేశమైన వారినందరినీ మనఃపూర్వకంగా అభినందిస్తూ నా ధన్యవాదాలు అర్పిస్తున్నాం. మా ప్రజల మత సాంఘిక ధర్మాలకు ఎట్టి లోటు రాకుండా శుభ సమయంలో హామీ ఇస్తున్నాం. మా సామ్రాజ్య శ్రేయోభిలాషులు, మహా మేధావులు, రాజనీతి చతురులు అయిన మహామంత్రి మాదన్న గారు, నడతంత్ర కోవిదులు, సర్వసేనాథులు అయిన అక్కన్న గారు, అల్లాకు ప్రతినిధులై మాకు జ్ఞానదాతలైన మౌల్వీ గారు, ఈ శుభ సమయంలో మా సంస్కృతి చిహ్నంగా మాచే వీరందరూ సత్కరింపబడుతున్నారు. మాదన్న గారు, మీ అక్కగారు చాలా ప్రమాదస్థితిలో ఉన్నారట. మనల్ని వెంటనే రమ్మని కబురు పంపారు. శాస్త్రి గారు, అవును ప్రభు, చాలా నిరస స్థితిలో ఉన్నారు. ఇంతకంటే నేనేం చెప్పలేదు. తమ్ముడు, నెలకొండపల్లి ప్రయాణానికి వెంటనే ఏర్పాటు చేయండి. సరే అన్నయ్య. काहे करो ना धोना है, काहे करो ना धोना है, जब तक हमको जीना है, जब तक हमको जीना है, दुख सहना आंसू पीना है, काहे करो ना धोना है। दुख में ही आराम मिलेगा, दुख में ही आराम मिलेगा, दुख में ही भगवान मिलेगा, राम भगत बन जाने ही से शक्ति का सामान मिलेगा, काहे करो ना धोना है। नाम राम का बोल दे बाबा, 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 श्री राम। ఎవరు నాయనాను కన్నీరు పెడుతున్నారు? ఇంకా నాకు ప్రపంచంలో మిగిలిందే స్వామి. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. కళ్ళల్లో పెట్టు కాపాడిన తల్లి కూడా నిన్ననే దూరమైపోయింది. అయ్యో, చిన్నతనంలోనే ఇన్ని కష్టాలు రావడం కఠిన పరీక్ష. అంతా రామాను. చూడు, నేను నల్లారు ముద్దుగా పెంచిన నీ తల్లికి సద్గతులు కలిగి ఆమె కడుపున లేదు. నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి నీ తల్లికి చేయవలసిన కర్మలన్నీ పూర్తి, మామూలు మానవ జీవితాన్ని సాగించి గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించి తరుణోపాయం దానంతర వేల స్వామి ఆ శ్రీరామచంద్రుని తప్పక అనుగ్రహించారు. శాస్త్రి గారు, అక్కగారి ఆత్మశాంతి కోసం అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిపించండి. ఇస్తాం సార్. ఇంతకంటే చెప్పవలసింది ఏమీ లేదు శాస్త్రి గారు, కానీ ఒక్క మాట మాత్రం సార్, మీరు చేసిన మేలు ఎన్నడూ మర్చిపోలేం శాస్త్రి గారు. పొరుగున ఉన్నందుకు, సాటివారైనందుకు, మా అక్కగారు ఉన్నంత వరకు కంటికి రెప్పవనే కాపాడారు. అది నా బాధ్యత కాదా ప్రభు? ఆ బాధ్యత అంతటితో తీరిపోలేదని మనం చేస్తున్నాను. అబ్బాయి ఒక ఇంటి వాడే తిరిగి వచ్చే వరకు ఇక్కడి విషయాలని చూస్తూ ఉండే. ఇంతలోనే ఇలా ముంచుకొస్తుందని ఎన్నడూ అనుకోలేదు శ్యామలాంబగారు. మేము మాత్రం అనుకున్నామా మహారాణి? ఏదో మామూలు దెబ్బేనేమో, మందు మాకు తింటే కోరుకుంటుంది అనుకుంది. తీరా బయలుదేరి వెళ్ళేసరికి తొలి చూపులకైనా నాకు తొలేకపోయింది. ఆమె రుణం అంతటితో తీరుతుంది. పిల్లవాడు అక్కడే ఉన్నాడా? ఆ పరిస్థితుల్లో అబ్బాయిని అక్కడ వదిలి ఉండటం భావ్యంగా తోచలేదు. ఇక నుంచి అబ్బాయి మాతో పాటే ఉంటాడు. మీకన్నా అతడికి మాత్రం ఎవరున్నారు మాదన్న గారు? తల్లి తరువాత మీరేగా కావలసిన వాళ్ళు. గొప్పన్నా, మీ మిరమా వల్ల నీవు కూడా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలి నాయన. చదువుకుంటాడు, రోజు దేవుడికి పూజ చేసుకుంటాడు, ఎంతో మంచివాడు. మహాబాబా మంచివాడు, భలే మంచివాడు, భలే మంచివాడు, మహాబాబా మంచివాడు. బబుకుల పైన వాడు, ఎంతో చెలాకైన వాడు, బబుకుల పైన వాడు, ఎంతో చెలాకైన వాడు, మా బావ భలే మంచివాడు, మా బావ మంచివాడు. పిలిచినా పలుకడు, ఎన్నడు చేతిగా నవ్వుడు, ఎన్నడు చేతిగా నవ్వుడు, వాడు మా బావ భలే మంచివాడు. కన్నెత్తి కనడు, ఎవరిని పల్లెత్తు మాటనడు, తన జపమేమో తన తపమేమో మహరి మంచివాడు, భలే మంచివాడు, మా బావ మంచి. మర్చిపోయావమ్మా, రేపు బక్రీద్ పండుగ కదూ, నిన్ను వదిన గారిని దేవుడికి తీసుకురమ్మని మా ఉత్తరం. ఇతర వేడుకలకు నేనెందుకు? అదేమిటి తప్పు లేని పెళ్ళే. పెళ్ళే రేపు అన్నయ్య వదిన అల్లుడు తమల పెళ్లి చూపులకు వస్తున్నారు, తాంబూలాలు కూడా పుచ్చుకోవాలని రాశారు. ఇదిగో ఉత్తరం. ఇంకే శుభం, అందుక కమల చాలా ఖుషిగా ఉంది. కమలమ్మ పెళ్లి బక్రీద్ పండుగ ముబారక్. రారండమ్మా పిల్లలు రారండి, పరుగున రారండి, పరుగున రారండి, రారండమ్మా రారండి, రారండమ్మా రారండి. పండుగలన్నీ పిల్లలివే మా పిల్లలివే, వేడుకలన్నీ పిల్లలివే మా పిల్లలివే, పాడించి పాడించి కాలిని పిండి. పండుగలన్నీ పిల్లలివే మా పిల్లలివే, వేషాలెన్నో వేసాము, నాట్యాలెన్నో చేసాము, मोक्षा साधि महर्षुलंता गृहस्थाश्रमाన్ని స్వీకరించినవారు परमात्मा श्री रामचंद्र से दांपत्य जीविता गड़पन वाड़े नहीं विवाह साधने के अनहड़ अड्डरा परमात्मा कृताहस्तान स्वामी आ श्रीरामचंद्र तप तरगणी पुनर्दर्शन समय अन्नय्य तीर समया को ఈ సంబంధమే ఇచ్చేస్తామని ఊరంతా చెప్పానే ఇప్పుడు మన పరువు ఏం కావాలి కనిపించడానికి కావాలని నమ్ముకుని ఐదు సంబంధాలు కాదంటాడా అయిన సంబంధం అని నేను ఎంతో తాపత్రయపడ్డాను తమల వాళ్ళ కోడలైతే నా పుట్టింటి బాంధవ్యం నాలుగు కాలాల పాటు నిలుస్తుందని ఆశపడ్డాను కన్నయ్య కమలవరకు గల రాసి ఎవరైతే ఇతలు రాతలని మూఢల శాతాలతోటి మానవ జీవితాలు రాష్ట్రమైపోతున్నాయి ఆ జాతకంలో అంత నమ్మకం వాళ్ళు ముందుగా చూసుకుని తనిఖీపోయారా పైగా కాబోయే భర్తకు కారాగారి యోగం ఉందని నాయన మొత్తం తెచ్చిపెట్టారే ఇది రేపు నలుగురు సాయం కాదు మా జీవితానికి ఎంచుకోవచ్చు తెలిసి తెలిసి కమలనే వరపేలాడతారు మామయ్య మీరు మొత్తం పడుతుందంట విన్నాను మీకు అభ్యంతరం లేకపోతే కమలు నేను పెళ్ళేస్తాను నా దేహంలోని ప్రతి రక్త బిందువు మీ చేతుల్లో పెంచి పోషింపబడ్డది మీ కష్ట సుఖాల్లోనూ మానవమనాలను భాగం పంచుకున్నప్పుడే నా జీవితానికి సార్థకత గోపన్నా ప్రాప్తుందంట ఆ రామానుగ్రహం ఉన్నంత వరకు ఈ నవగ్రహాలు ఏమీ చేయలేదు నా రామను సాక్షిగా చెప్తున్నాను కావున నేను పెళ్ళాడతాను గోపన్నా పది మందిలో మా పరువు నిలుతావు ఆయన పెద్దలనే వాళ్ళందరికీ బుద్ధి వచ్చేట్టు చేస్తాను మన ఉపవంశాలకి కీర్తి తెచ్చావు నాయన కమల నీళ్ళ Rama Rama Mohana Rama Rama Mohana Rama Rama Mohana Rama Ram 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 భయపడకండి నాయన, ఎందుకు అలా పరిగెడుతున్నారు? మీరేం తప్పని చేయలేదే. రండి, మీరందరూ ప్రతిరోజు మా రాముడితో మీలాగే ఆడుకోండి. ఏ ఎల్లుండి శ్రీరామనవమి, ఆ రోజుల్లో మా రాముడితో పాటు పూజలు భజనలు చేయాలి, తెలిసిందా? ఓ తప్పకుండా పెడతాను నాయన. కమలా కమలా ఏది దేవుడికి హారతి ఇస్తూ మంగళహారతి పాడు. మంగళమని మంగళమని మంగళమనరే, మంగళమని మంగళమని మంగళమనరే, అంగనలెల్లరు కూడి మంగళమనరే, జయ మంగళమనరే, శుభ మంగళమనరే, నీలమేఘ సాగరికి మంగళమనరే, నీలమేఘ సాగరికి మంగళమనరే, నీరకాచి జానకి మంగళమనరే, జయ మంగళమనరే, శుభ మంగళమనరే. ముత్యాల హారతులు భూతి తీయరే, ముత్యాల హారతులు భూతి తీయరే, రామమూర్తి తీయరే, కట్టాలూర్తి తీయరే, నీలమేఘ సామునికి మంగళమనరే, నీరగాసి జానకి మంగళమనరే, జయ మంగళమనరే, శుభ మంగళమనరే. जय सीता राम स्मरणे భక్తులారా, ఈ ప్రయాణం ఎంతవరకు అడుగవచ్చా? భద్రాద్రిలో దమ్మక్క గారికి లభించిన సీతారామ లక్ష్మణ విగ్రహాలకు ఏటేటా శ్రీరామనవమికి బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. దర్శించాలని వేడుతుంది. మీరెంత పుణ్యాత్ములు బాబు, నేను మీ వెంట వస్తాను. అదేమిటి గోపన్న గారు కట్టుబట్టలతో ఇట్లా వెళ్ళిపోవడం? ఇంటి దగ్గర చెప్పనక్కర్లేదా? నిజమే, ఇంటికి వెళ్ళి చెప్పారు. ఎందుకు బాబు? భద్రాద్రి రఘురాము భజనకు తనుతుండ బంధుమిత్రులయాజ్ఞముల కడలనేలా సాయుధ్యమును చెంద సాధన తతులుండ సంసారవన్నిలో సమేల భక్తి రకీర్తింపుడివాసు హితమార సేవింపుడి శిలాసు రాణయొప్పారసేయుడి రామ భజన రామ భజన. రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహర రణధీర రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహర ಗಂಗಾಧರಗಣ ಪತಂಗವಾಗನ ರಮ ರಮಣ ನಾರಾಯಣ ೀಲ ಸುರಲೋಲ ನಿರಂಜನ ಸತ್ವಪರಾಯಣ ಸುವಿಧಾನ ಸರೋಜಲೋಚನ ಸುರೇಶ ಪಾಲನ ಶರಣ್ಯ ಮುನಿ ಬೃಂದಾವನ जय भद्रगिरी अड़गड़ू ಸುರಾಲವಮ್ಮ ಅಮ್ಮ ತಮ್ಮ ತಮ್ಮ ಧಮ್ಮ ಸುರಾಲವಮ್ಮ ಅಮ್ಮ ತಮ್ಮ ತಮ್ಮ ಧಮ್ಮ ಸುರಾಲವಮ್ಮ ಪುಣ್ಯವೆಂತ ಯೋಗೇಸಿ ಕೊಟ್ಟು ಜೀವ ಬಂದಿ ನಾವು ಪುಣ್ಯವೆಂತ ಯೋಗೇಸಿ ಕೊಟ್ಟು ಜೀವ ಬಂದಿ ನಾವು ದೇವರ ಕೊಟ್ಟು ಜೀವ ಬಂದಿ ನಾವು ಶ್ರೀರಾಮ ಲಕ್ಷ್ಮಣ ಕೊಟ್ಟು ಜೀವ ಬಂದಿ ನಾವು ಹಿಂದೂ ಭಕ್ತಿಗಳು ನಿತ್ಯ ದೇವ ಜಯತಿ ರಾಮ ಪದ ಸನ್ನಿಧಿ ಸೇರಿ ನಾವು ಕರ್ಮವಂತುರಾಲವಮ್ಮ ಅಮ್ಮ ತಮ್ಮ ತಮ್ಮ ಕರ್ಮವಂತುರಾಲವಮ್ಮ భక్తులారా నల్లకమలు లేకుండా అడిగిన దాంట్లో దండిగా హుండీలో వేయండి 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 ఈ హుండీ సరాసరి శ్రీ సామాన్య వారికి వేయండి వేయండి స్వల్పంగా వేస్తే కొద్ది భక్తి ఎక్కువగా వేస్తే అమిత భక్తి రండి గోపన్న గారే నమస్కారం దయచేయండి దయచేయండి మీరు రావడం ముందు చూశాను ఏది ఆ మహామంత్రులు మా శ్రీరామచంద్రుని సన్నిధానానికి వెంచేస్తున్నట్టుగానే భావిస్తున్నాం శ్రీరామచంద్రుడు ఈ సమయంలో మా ధర్మకర్త ప్రతాపగిరి పంతులు గారు ఏది చాలా అవసరం పని మీద తహసీల్దార్ గారు కవర్ చేస్తే వెళ్ళారు ఇప్పుడే వచ్చేస్తారు దయచేయండి మీరు ఎవరో తెలుసునా మన మహామంత్రులు అక్కడ మాదన్న గారులకు స్వయంగా ఉన్నారు అలాగా చేయండి ఆయన రఘురామ మమ్మల్ని మా వంశాన్ని ఉద్ధరిస్తావని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావే నాయన, మా ఆశని నిరాశం చేశావా తండ్రి రఘురామ రఘురామ. అయ్యో నేనంతా పాపిరైపోయాను నాయన, మాకింక దిక్కేనా తండ్రి రామ, కమలా 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 ఊరుకో కమలా, లోపల సంపత్తున జరుగుతూ ఉంది, ఈ వార్త వాళ్ళకి తెలిస్తే అందరూ లేచి శాస్త్రి గారు ఈ విషయం ఎవరికీ తెలియలేకండి, సంతర్పుడికి ఎలుగు లేకుండా సభ్యంగా జరిపిస్తే అందరికీ తాంబూలు అనేది ఇచ్చేస్తే దయచేసి పెట్టండి శాస్త్రి గారు. కమలా కమలా ఆ రామచంద్రునికి ఏదో తీరని అపచారం జరుగుతుంది కమలా, వారికన్నిటికీ వెళదాం, చేసిన నేరం ఏమిటని అడుగుదాం, ఉత్తరించ ప్రసాదించుకుందాం, ఆ ప్రభువే మనల్ని కరుణించి రక్షిస్తాను కమలా. గురుదేవా రఘురాముడు గురుదేవా మాకు పుత్రభిక్ష ప్రసాదించండి స్వామి. సకల చరాచర జగత్తుకు ప్రాణదాత రక్షకుడు ఆ శ్రీరామచంద్రుడే, ఆ ప్రభు సేవకే మన రఘురాముడు వెళ్ళాడు, తిరిగి పంపమని ప్రార్థించు ప్రభు తప్పక. శ్రీరామ మంత్రంబు హితోపదేశంబు భవభీతి హరణంబు పావనంబు రఘువీర మంత్రం మానితంబు జానకీపతి మంత్ర మానికయగు భక్తి కారణంబు విషాదవారణంబు తారక మంత్రంబు తామస సంఘాత భోజనంబు మునీంద్రరంజనంబు పవనపుత్ర విభీషణు అత్ర శబరి భరత సౌమిత్రి వాల్మీకి భవ విభాతృ సురవియశ్చరతాపసవరులు మున్ను మరిపచూచిన ఆ దివ్య మంత్రము ఇదియే. ధన్యుడనైతి ఓ దేవా, ధన్యుడనైతి ఓ దేవా, ధన్యుడనైతి ఓ దేవా, తారక మంత్రము కోరి దొరికిను, ధన్యుడనైతి ఓ దేవా, ధన్యుడనైతి ఓ దేవా, నీరిన కాలు నీ దూతల పాలికి మృత్యువులని నమ్మకయున్న రామ తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతి 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 ఓ దేవా. రామ 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 రామ. చాలా సంతోషమే, నీకు రామానుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది, నేను ఇప్పుడు వెళ్ళొస్తాను. అమూల్యమైన తారక మంత్రం ఉపదేశించి నన్ను ధన్యుడి చేశారు. నేను తమకు గురుదక్షిణ సమర్పించవలసింది నాథం. నీవిప్పుడు చేసిన రామనామ సంకీర్తనమే నాకు గురుదక్షిణ. మహాత్మా, అది తమరను గ్రహించిందే కదా, దాన్ని తిరిగి తమ చూమంటారా? అయితే మరి ఏమిస్తారంట? ఆ శ్రీరామచంద్రుడు నాకు ఇచ్చింది తమరు కోరింది. నా కోరిక కోరులు కోరని పేరాసను కలులు ప్రేమింపని శ్రీరాముని రామున ఓ రామాయను సుబిల్వ ఓయనవలయు చకుడాయను ఆరాముడే తన సేవకు రఘురాముని కోరను. అదే రామ పాయి మాం రామ పాయి మాం సీతా రామ పాయి మాం రామ పాయి మాం సీతా రామ పాయి మాం సీతా రామ పాయి మాం సీతా రామ పాయి మాం రామ పాయి మాం సీతా రామ పాయి మాం రామ పాయి మాం సీతా రామ పాయి మాం సీతా రామ పాయి మాం సీతా రామ పాయి మాం नाथा साम्राज्य शोभिता साकेत नाथा साकेत नाथा साम्राज्य शोभिता सागता सनामा भूषणा राम राम पाहि मां सीता राम पाहि मां राम पाहि मां सीता राम पाहि मां सीता राम पाहि मां सीता राम पाहि मां मुनिनाथ రాముడునను తన్న తండ్రి ఆ కంజాసి జానకి కన్న తల్లి భవ విరక్తియ నాకు భక్తయై భాషిల్లు పూర్ణ సుజ్ఞానంబు పుత్రుడగును భాగవతారులే దురునాకు భక్త శేఖరుల బంధుజనులు శాంతి గుణాపేత సాధువు మిత్రులు హరికీర్తనాతరులు ఆస్తవరులు పుష్టి జీవరక్షకులుండు తయరిగి ఎరిగి మరల సంసార మోహంబు మరువలేక సుతుడు సుతుడంతుతను మరుగ తలజంద పరమ పదమిట్లు సమగూరు వరయతీంద్ర సంసార బాధ్యత కలిగిన సాధ్యమతని నువ్వే ఇంత విరచితూ అన్ని విసర్జన ఏ కాకి వయోవృద్ధులైన నాకెందుకమ్మా ఈ దింజ తల్లి? ఈ ఉపదేశంతో నీవు నాకు గురువు పోయినావు. నీకు నేను గురుదక్షిణ సమర్పించవలసింది జ్ఞానం. ఈ రఘురాము నీవు సేకరించిన రామభక్తి అనే బంగారంతో నీ భారీ ఆభరణాలు చేయించగలవు. నీ కుమారు వాటికి రత్నాలు పొదిగి ఆ శ్రీరామచంద్రుని కట్టించగలవు. నీ కుటుంబం వస్తాడు. బ్రాహ్మణులు అంతా పలాక్షతలు ఇచ్చి నిన్ను ఆశీర్వదించడం కోసం కాపు చూస్తున్నారు నాయన. ఇదిగో వస్తున్నావు శాస్త్రి గారు. మహానుభావులారా, నా గురువులు శ్రీ కబీర్దాస్ స్వాముల వారి అనుగ్రహం వలన ఈనాటికి జీవిత పరమార్థం తెలుసుకున్నాను. నాకు తరుణోపాయం లభించింది. ఇక నా జీవిత శేషమంతా ఆ భద్రాచల రాముని సన్నిధిలోనే గడపడానికి నిశ్చయించుకున్నాను. నా తనువు, మనస్సు, ధనము, నా సర్వస్వము ఆ భద్రాచల రాముని, రామ భక్తుల సేవకు అంకితం చేస్తున్నాను. ఏమిటి విపరీతం గోపన్న, నువ్వు భార్యాబిడ్డలు గల సంసారం అనే విషయం మర్చిపోతున్నావా? అంతా త్యాగం చేసేస్తే ఇక నీ గతేమిటయ్యా? రాముడొక్కడే నాకు ప్రతిపన్న భాగ్యం, జీవనాధారం జీవితం. రాముడొక్కడే నాకు ప్రేమ బంధు బలం, సకల భోగ ఫలం సమ్మదంబు. రాముడొక్కడే నాకు ప్రాకట దైవం, సేవింప భజింప శ్రీకరంబు. రాముడొక్కడే నాకు రక్షకరాజం, సంసార క్షతినార్ప సత్పదంబు. నామది కామితంబు, రామసేవై నాకింత ధీమతంబు. రామసేవయే సుజన విభ్రాజితంబు, రామసేవయే భువిలో సుధీమతంబు. ఆ రాముడున్నాడు నాకేం తక్కువ స్వామి. ధన్యుడు గోపన్న, ధన్యుడు. నిజంగానే త్యాగశీలంతో విభ్రమ కలిగిస్తున్నావు నాయన. ఈ లోకాన్ని రామమయం చేయడం కోసం అవతరించే మహాభక్తి కాదు. రామచంద్రుల కోసం ఇంతటి త్యాగం చేశాను నీవు గోపన్నవు కావు. రామదాసు తండ్రి గురువు సమానులు కనుక నేను నీకు నామకరణం చేస్తున్నాను. ఇలాగే భద్రాచలంలో ఆ రామచంద్రుని దేవాలయం కట్టించాలనే ఆశతోటి మీ ప్రయాణం చేస్తున్నాం. కమల కూడా మా వెంట వస్తానంటూ మమ్మల్ని ఆశీర్వదించారు. ఆ రామచంద్రుడే మీకు సర్వవిధాలా తోడ్పడతాడు నాయన. మంచి రోజు చూసి తాతగారు నిన్ను గోలకొండ తీసుకుని తెగిపెడతారు. అక్కడ అమ్మమ్మ, తాతయ్య అందరూ ఉంటారు. వాళ్ళు చెప్పిన శుద్ధిగా చదువుకుంటూ జాగ్రత్తగా ఉంటావు కదా నాయన. దయచేయండి మాతన్న గారు, మీ కొరకే ఎదురు చూస్తున్నాం. భద్రాచలం తా సిద్ధార్థ ఎవరిని నిర్ణయించారు అదే ఆలోచిస్తున్నాను. మేము ఒక నిర్ణయానికి వచ్చాం మహామంత్రి. మీ మేనల్లుడు గోపన్నను భద్రాచలం తాలూకా సిద్ధార్థగా నియమించారు. పరమాణాంకారి గోపన్ననాథుడు తన సర్వస్వాన్ని రామాస్పదం చేసి రామదాసుగా మాట్లాడేది. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాం మాదన్న గారు. తక్షణం ఉత్తర్వులు జారీ చేయించి మమ్మ సంతోషం. ప్రభు, పుస్తకమైనది. ఏమిటి? గోపలపై తమకు గల ఆదరాభిమానాలకు మా కృతజ్ఞత. అల్లావుద్దీన్ పట్టుపై కొట్టకుండా మన హుజూర్ కచేరీలో అతనికి ఒక చిన్న ఉద్యోగం ప్రసాదిస్తే ఇంత చేసిన వారిపై మీ మమకారం పోలేదు మాస్టర్ గారు. నేరస్తులను శిక్షించడం కన్నా సంస్కరించడమే మంచి జరుగుతాను ప్రభు. అలాగే చేయండి. शीरीन बक्वा शीरीन अच्छा शीरीन कैसा शीरीन ला 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 प्याला फल స్థానిక పాదశా వారు నిర్మించడమైనది కాన తాలూకా ప్రజలందరినీ గోపన్న గారి అధికారాన్ని హోదాని గౌరవించవలసిందిగా ఇందు మూలముగా తెలియజేయడమైనది. ఇట్లు మహామంత్రి మాదన్న గోల్కొండ సంస్థానం. శ్రీరామచంద్ర, ఏమి నీ లీలలు ప్రభు. కమల ఇది శ్రీరామాజ్ఞగా భావించండి. అవునాయి, ఆ శ్రీరామచంద్రుడే పాదుషావారి హృదయంలో ఈ సంకల్పాన్ని కలిగిస్తుంది. తప్పకుండా అంగీకరిస్తున్న ఆయన. సలాం కరో పాప మునిగిపోయింది. పాప మునిగిపోయింది. మహాజనులారా, భక్తశిఖామణులారా, సాధీమతులారా, మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఈ రామచంద్రుడికి ఆలయం కట్టించి నిత్యం సేవించుకుంటూ నా జీవిత శేషమంతా ఈ భద్రాచలంలోనే గడపాలని ఇక్కడికి వచ్చాను. కానీ తలవని తలంపుగా నాకు ఈ తహసీల్దార్ పదవి లభించింది. మీలాంటి వాళ్ళు ఈ పదవికి రావడం మా అదృష్టం అండి. ఏ పదవైనా ప్రజల సహకారం మీద ఆధారపడి ఉంది. సహకారంకేం బాబయ్యా, గుడి కట్టించి తీరుదాం అని ప్రారంభించండి. చాలా సంతోషం నాయన. కానీ మన తాలూకా శిస్తు పైకం 12 లక్షల సంగతి మీకు అందరికీ తెలిసింది. దాన్ని తీర్చడం మన మొదటి కర్తవ్యం. తర్వాత దేవాలయ నిర్మాణం ఆరంభించింది. లేవండి పంతులు గారు, బాబయ్య ఈ పంతులు గారు నమ్మకండి బాబయ్య. అవును బాబయ్య, ఈ పంతుల మూలకంగానే తాలూకాకు ఈ గతి పెట్టింది బాబయ్య. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. శ్రీరాముని దయ, వేదాంతాన్నంతా ఒక్క ముక్కలో ఇమిడ్చి చెప్పారండి. ఈ రోజుతో నా జీవితం నిజంగా ధన్యమైపోయింది. ఇక శ్రీరాముని సేవయే కాక శ్రీరామ దాసు గారికి దాసాను దాచున్నాయి సేవ చేసుకుంటూ ఇక్కడే పడి ఉంటాను. అనుగ్రహించండి. అంత మాట అనకండి పంతులు గారు, మనం అందరము కలిసి ఆ శ్రీరామచంద్రుని సేవిద్దాం. అయ్యా, సాధ్యమైనంత త్వరలో శిస్తు పైతం చెల్లించండి. వెంటనే ఆలయ నిర్మాణం ఆరంభిస్తుంది. శిస్తు పైతమంతా పూర్తిగా వసూలైనట్టేగా ఏమండి? భద్రాచలం తాలూకా బకాయి శిస్తు పైతం చిత్తాగా వసూలు చేసి రామదాసు గారు ఖజానాకు పంపించారు. చాలా సంతోషం. కృష్ణరామాదంట గారు అద్భుతంగా స్థాపించారు. వారి సేవకు మేము చాలా సంతోషిస్తామని తెలియజేస్తూ బహుమానంగా ఈ స్థానాన్ని వారికి పంపించారు. ఈ బహుమానం నాకు కాదు, శిస్తు పైకారనంతా క్లుప్తాగా చెల్లించిన మీ అందరి తరఫున దీన్ని శ్రీరామచంద్రమూర్తికి గురుకానుకగా సమర్పిస్తున్నాం. మేము ఈ ఊరికి ప్రయాణమై వస్తూ దారులు దేవాలయ నిర్మాణానికి వసూలు చేసిన సందా మొత్తమంతా ఇందులో కమలా శ్రీరామార్పణం. ఇది మాకు భగవంతుడు ఇచ్చింది. ఇక మీ శక్త్యానుసారం మీరు సమర్పించుకోవచ్చు. భగవంతుల దయ వల్ల దర్శనాలు కురుతాయి, అంశాలు పొందాయి. దేవాలయం నిర్మించటకు రైతులంతా సంతోషంతో ప్రవర్తిస్తున్నారు. కానీ ఈ సంవత్సరం చుట్టుపక్కల కూడా చెల్లించమంటే మాత్రం కష్టం అవుతున్నాం. అవును బాబయ్య, ఈ సంవత్సరం చుట్టుపైన ఎలాగైనా రద్దు చేయించాలి. ఆ విషయమే మీరు భయపడకండి. ఈ సంవత్సరం శిస్తు పైకంతో ఈ రామచంద్రమూర్తికి దేవాలయం కట్టించడానికి అనుజ్ఞ ఇవ్వవలసిందిగా ప్రభువుల వారికి వినతి పత్రాన్ని నేను ఇదివరకే తయారు చేసి ఉంచాను. నేను ఈ రోజే వారి సన్నిధికి పంపించే ఏర్పాటు దాన్ని ఈ భక్త పరమాణులే ఆ పాదుషా వారి సన్నిధికి చేరుస్తాడు. కాదనకండి రామదాసు గారు, దైవ కార్యానికి ఇచ్చుకోవడానికి చేతిలో చిల్లి గవ్వలేదు, కానీ చెయ్యడానికి ఇంకా చేతిలో శక్తి ఉంది. ఈ కాస్త పుణ్యం నాకే దక్కనివ్వండి. చాలా సంతోషం పంతులు గారు, కానీ దూర ప్రయాణం ప్రయాసతో కూడుకున్న పని. నాకు అంత శ్రమ కలిగి చేయటం ఆ మాట అనకండి. ఈ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సేవ కన్నా ఈ జీవితానికి నాకు కావాల్సిందేముంది? అనుజ్ఞ ఇవ్వండి, తక్షణం బయలుదేరి వెళ్తాను. దయచేసి. అలాగే కానివ్వండి. రామరామ రావచ్చా? అంత లేదో జరూరు పని మీద వచ్చింటాడు భాయ్. పూరకరాలు మహాత్ములు అన్నారు పెద్దలు. పని లేదే ఈ ప్రతాపగిరి పంతులు చచ్చేవాడు. పంతులకి బాగున్నారా? ఏం బాగున్నా తలకాయ బాగు. బ్రతికి ఉండిన సుఖముల పడేయవచ్చు అన్నారు పెద్దలు. రామరామ అంతా అబద్ధం. బతుకుంటే ఇదిగో ఇలా బాధలు పడాలి. మా అల్లావుద్దీన్ సాహెబ్ గారు ఉన్నప్పుడు మా ప్రాణాలు హాయిగా ఉండేవి. ఇప్పుడు ఎందుకు బతుకుతున్నామా అనిపిస్తుంది. భద్రాచలం నుంచి ఇక్కడికి నడిచి వెళ్ళాలని ఉత్తరం జారీ చేశాడు మహామనుకున్న వారి అల్లుడు గారు గోపన్న గారు. కాదు రామదాసు గారు, దాసు గారి ఆజ్ఞ రామాజ్ఞ అట. ఎందుకంటున్నారు పంతులు? ఇది చిత్తగించండి. ధర్మప్రభువులైన శ్రీ 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 తానీషా పాదుషా వారి పాదసన్నిధికి రామదాసు పంపుకుని విన్నపం. భద్రాచలం తాలూకా ఇంతవరకు బకాయిపడ్డ శిస్తులు రైతులు సుప్తగా చెల్లించిన విషయం తమకు తెలిసింది. భద్రాచలంలో వెలిసిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలకు ఆలయాన్ని నిర్మించాలని మేమంతా కొనుక్కున్నాం. ఈ సంవత్సరం భద్రాచలం తాలూకా నుంచి హుజూరు వారి ఖజానాకు చేరవలసిన శిస్తుతో ఆలయ నిర్మాణం సాగిద్దామని ప్రజాశ్రయం కొరకు ప్రారంభిస్తున్న ఈ ప్రయత్నానికి కరుణాస్వరూపులైన తమ అంగీకరిస్తారని దృఢంగా విశ్వసిస్తూ ఆలయ నిర్మాణం ప్రారంభిస్తున్నాం. ఇట్లు సేవకుడు రామ. ఈ ఉత్తరం తీసుకుని బయలుదేరేదాకా నా ప్రాణాలు తీశారంటే నమ్మండి సక్క. పెద్దవాణ్ణయ్యా, ఇంత దూరం నడిచిపోలేనయ్యా అంటే ఏమయ్యా పంతులు ఎక్కిందా నీకు? అల్లావుద్దీనికి పట్టిన గట్ట నీకు పట్టింది జాగ్రత్తని ఇంకేం చేసేది? ప్రభు అని ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని కాళ్ళు ఇచ్చుకుంటూ మేము ముందు వచ్చి పడ్డాం. మహామంత్రుడు వారి అభిగమ్మ అహంభవం. ఇంత అంతా నా మౌలి సాహెబ్ प्रिंसेस मौलवी साहब बाबूशाह होता हम उसके पापा को फोन कर रामदास पन्नागम फलिस्तुंदी मौलवी साहब మేనమామలు మహామంతులాయే అని పన్నాగం ఫలించకపోతే మీ వినాలి చెప్పాలండి. ముసలి మొత్తం మిమ్మల్ని ఎంత మాట ఎంత మాట రామప్రభు ముసల్మానులు అంటే నాకెంత అభిమానము. మా తహసీల్దార్ గారిని అడగండి మౌలవీ సాహెబ్ చెప్పండి సర్కార్ మౌలవీ సాహెబ్ మంత్రులు ఇద్దరు మంత్రులకు కానీ అవసరాలకు కానీ చేయనివ్వకండి జాగ్రత్త. ఇక చూస్తాం గుడి ఎట్లా కట్టిస్తారు ఆ రామదాస్. రామని నామే మీరు తీరా శ్రీరామని నామే మీరు తీరా ఏమి రుచి ఏమి రుచి ఎంత రుచిరా ఏమి రుచి ఏమి రుచి ఎంత రుచిరా ఓ రామాని నామేమి రుచిరా రామ శ్రీరామాని నామేమి రుచిరా सदा शिवुडु मरी सदा भजिंचे सदा शिवुडु मरी सदा भजिंचे सदानंद नाम में निरुचिरा ओ रामानी नाम में निरुचिरा राम श्री रामानी नाम में निरुचिरा శరణన్న జనముల సరగుణ రక్షించే శరణన్న జనముల సరగుణ రక్షించే బిరుదు కలిగిన నామమే నిరుచిరా ఓ రామాని నామమే నిరుచిరా రామ శ్రీరామాని నామమే నిరుచిరా ఏమి రుచి ఏమి రుచి ఎంత రుచిరా ఏమి రుచి ఏమి రుచి ఎంత రుచిరా ನರಹರಿನಿ ನಮ್ಮ ಕನರುಣನಿ ನಮ್ಮಿನ ನರಜನ್ಮ ಮೀರೇರುಣ ಈ ನರಜನ್ಮ ಮೀರೇರುಣ ಶರಕುಂಡಗ ವಿರ್ತಿ ಶರಕುನು ನಮಿಲಿನ ಜಿಕ್ವಪುರುಚಿ ಪುಟ್ಟುಣ ಮನಸ ನರಹರಿನಿ ನಮ್ಮ ನರುಳನು ನಮ್ಮಿನ ನರಜನ್ಮ ಮೀಡೇರುಣ ಈ ನರಜನ್ಮ ಮೀಡೇರುಣ కాళ్ళుండగమో కాళ్ళతో నడచిన కాశీకి పోవచ్చున మోకాళ్ళతో నడచిన కాశీకి పోవచ్చున శుద్ర బాధ చెవు పద్రవము వచ్చే వేళ నిద్ర కంటికి వచ్చునా భద్రగిరీసుపై భక్తి లేని నరుడు పరము గణనెత్తునా ఓ మనస నరహరిని నమ్మాక నరులను నమ్మిన నరజన్మ మీడేరున ఈ నరజన్మ మీడేరున ఇది రామచంద్రుని సేవా ఫలము మిమ్మల్ని విడిచి ఉండగల మా స్వామి. అరే రామదాస్ కబీబీ ఇట్లా కూడా తవత్తా మూట కట్టి ఇస్తారని వచ్చా అంత పెట్ట కమల నువ్వే ఇట్లా అభివృద్ధి పడితే చిరంజీవి పెట్టి ఏం పని చెప్పు. పళ్ళున్న చెట్లకే రాళ్ళు తగులుతాయి. భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడు కమల. ధైర్యంగా ఉంది. మీరు వెళ్ళండి. ధైర్యం పట్టింది కమలా. చిన్నగా భద్రాచలం వెళ్ళండి. మన స్వామి నేను లేని మన స్వామికి మన శ్రీరామచంద్రుడికి సూపర్ రాముడిగా కల్పించండి. రామచంద్రుడు రక్షిస్తారు. నువ్వు ఒక పని చేసుకుంటాను. ఆజ్ఞ ఇవ్వండి. రామదాస్ పరిస్థితి ఎలా ఉందో రహస్యంగా తెలుసుకున్నాను. అలాగే మహారాణి. రాముడొక్కడే శ్రీరామాయంటే పలుకవైసి రామా పాహి మాం శ్రీరామాయంటే పలుకవైసి నీ స్నేహమిచ్చిదని నే చెప్ప ఓహోహోహో ఓహోహో పాహి మాం శ్రీరామాయంటే పలుకవైసి రక్షించే దొరవని నమ్మితి రక్షించే దొరవని నమ్మితి నన్ను శిక్షింప తప్పేమి చేదితి రామ రక్షించే దొరవని నమ్మితి నిన్ను నమ్మితి అయ్యా నమ్మితి రామ నమ్మితి ఓ రఘువీరాయనినే పిలచినవో ఎన రాధా ఓ ఎన రాధా అబ్బబ్బాయి దెబ్బలకు తాళలేరా రామా అబ్బబ్బాయి దెబ్బలకు తాళలేరా రామప్ప గొబ్బున నన్నేలుకోరా రామ రామ రామదాసు అన్యాయం జరుగుతూనే ఉండను రామ్ రామ్ కూడు తెలియకుండా బయట సచ్చి మాది తేడా ఉన్నది కదా సచ్చి సాగు లోపల సాగు మిమ్మల్ని అబ్బాయిని చూస్తే హృదయం బద్దలైపోతున్నది ఎన్నాళ్ళని ఈ కటిగా ఉపవాసాలు చేస్తారు తల్లి ఇది స్వామివారి ప్రసాదం దీనైనా కొంచెం పుట్టుకోండి తల్లి మళ్ళేంటండి స్వామి వారి సరసాల నుండి విడుదలై కష్టాలు గడిచిపోతే అదే మాకు ఆ శ్రీరామచంద్రుని మహాప్రసాదం రామచంద్ర చిన్ననాటి నుండి నా పాలికి కన్న తండ్రివి నీవే మానక ఎదురు ఎందైనను మరొక అనవరతము నీ చరణ సేవారక్షుడనై ఉన్నాడని నీ వసించిన ఈ భంగుర దేశం సర్వాంగములతోడ నీ మంగళకర సేవా సాంగత్య ప్రసంగములు ఎందే మెలంగుతున్నదే తండ్రి నన్ను చెరయొంచి నిర్బంధించిన నిన్ను నిరసంతుని తలంచివా నీరజాక్ష నిరుపమ తారహార విశ్రాలంకార కాంతిపూర తిరస్కృత మారాకారం వదిలి శంకరాకారం ఇదము వంచి నమస్కరిస్తు నా కనులు నిద్రవోమున ప్రభు మౌని బృంద బృందారక్తంతో హాస్తానంద భక్త మందారం వదిలి పాదార విందంబులు స్మరింపక నా దండము దిందోడిపోవు నా ప్రభు రామచంద్ర నీవేళ దుస్తహరితను పరీక్షించడం ఈ కారాగారంబున పడవించే కాదు లోక భయంకర శరభ శార్దూలంబుల వాతకులను అప్పగించినను క్రూర జలజంతు వితాన పరిపూరితంబుకు పారావారంబులు నన్ను పడవైచినను కరాల సర్పంబులచే నన్ను కరపించను దావానుల జ్వాలన దహింప చేసినను కరుణకింపైన నీ దివ్య సుందరమూర్తిని మరువగలనా కష్టాలు కలకాలం ఉండవు రామచంద్రమూర్తి ఆశ్చర్య జలవత్సలు నమ్మిన వారిని అన్నడు విడిచిపెట్టడు తల్లి రామచంద్ర నీవు దశరథ రాముడవై అనుభవించిన సంకటముల నుంచి సీతా వియోగ పరితాపమున వనరు ఆ వనజాక్షిని వెతికించుటకి ఎంతగా ఆరాధపడింది యుద్ధరంగమున కూలిన తమ్ముడు లక్ష్మణుని బ్రతికించ సంజీవ పర్వతంపు తెప్పించు ఎంతగా వేగిర పెడితే భక్తుని ఎడనాక్ష రాత్రి అనక పగలనక నీ సేవ చేయించండి నీ కొరకు గీడమైతే ನನಗೂ ತಿಳಿಸಿದೆ ದೇವರನ್ನು ಕಡಲು ಕೂಡ ಪಟ್ಟು ఇంతైనను నీకు కనికరము రాకున్నది నీ హృదయము కరుగుకున్నది తప్పదమ్మ తప్పించడానికి మీరు ఒక్కరే సమర్థుడు నా మనని మన్నించండి ఈనాడు సమల బ్రతుకు కన్నీటి కాలువైపోతోంది ఇలా రజిస్థితిలో ఉంటే మీరు అడ్డుపడకుండా ఊరుకుంటారా తల్లి సమలని కూతురనుకోండి పతి వ్యక్త పెట్టండి సహాయం జన్మ జన్మాలకు మర్చిపో మహారాజ్ ధైర్యం వహించండి నా చేతనైన సహాయం తప్పకుండా చేస్తాను దయతూచెదవోయిన వంశోత్తమరామా తిరుగనను దయదూచెదవోయిన వంశోత్తమరామా ఇన వంశోత్తమరామా నాతరమ భవసాగర మీదను నడినదలే చలరామ నాతరమ భవసాగర మీదను నడినదలే చలరామ రఘునందన సీతారమణ సిత జన పోషకరామ ఆసిత జన పోషకరామ కారుణ్యాలయ భక్తవరద నిన్ను కన్నది కాను పురామ కారుణ్యాలయ భక్తవరద నిన్ను కన్నది కాను పురామ ఏ తీరుగనను దయదూచెదవోయిన వంశోత్తమరామ 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 రామ 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 ఇంత దుస్తహంబకు హింస చేత గాసును అందించు కన్నా ఒక్కసారిగా నన్ను సంహరింపరాగా సరళ ఫలవంతమైన నీ స్వాంశం ధరణ ప్రాంతరమై ఉన్నదేనంటే వెన్నముద్దలు మృంగిరిని పాఠాలు ఎట్లైన ప్రభు నీ మరుగుతో నిన్ను శరణ వేడి కాలానికి నీ ముద్దులమ్మ తీసుకొప్పించినావు గ్రహుడు గ్రహుడు నువ్వు ఇట్లా సిగ్గు మీద సిగ్గు హోకపోతే మేము హెచ్చుకోలేక కావాలా తోడు తెచ్చి కొంచెం నీరు తగ్గిస్తే నాది మెదడంతా కడిగి పదాల ముందు పారాటదిచ్చారు నీ కళ్ళు థాక్ థాక్ పడుతూ ఉంటే మాది గుండె థాక్ థాక్ పడుతూ ఉంది మాటలు వింటుంటే ఒళ్ళంతా మేరీ చాందీ మేరీ బూందీ మేరీ సొంత తరి సొంత చేతులతో నాకి తినిపిస్తే మేరా జీవులు స్వర్గానికి పోయి చూసి వస్తుంది రాత్రికి వస్తావు జరూర్ అప్నే హాత్ హరిరాజవరద నీ శరణు వీడినగా కరుణ మడితే పద్మాక్ష నా పాపభరమించయంద కగిలపింపజయో శ్రీనాథ నిరతంబు నీ నామ భజనంబు చేసిన ఫలమేమో చెప్పవయ్యా ఇందిరారమణ నే ఎంత పాపకినైనా ఎందును நின்னு நம்பியும் துணையா லேல కృపగల్గదే నా దారి మిగినదే నా బాధలదు చూడవేళ కోపమేళ మాతాడవేళ నీ చిత్తతలమా తాను నా స్వామి రామ నన్నెలుకొనుమా రామ నన్నెలుకొనుమా. నేను తరుణి కై నుండి రెండు కనబడేది ஒரு பாசம் தொடரும் ஆட்சியமே பயம் தென்னமான உடற்பிரவியமத்தையும் தென்னமான உடற்பிரவியமத்தையும் రామదాసు రాజధనము 6 లక్షలు అపహరించి రాజశిక్షకు గురయ్యి రుణగ్రస్తుడైపోయాడు. నా భార్య పుత్రుల గది పరమగను అనాథలు నిరుపేదలు కూటికి గుడ్డకు లేక చెట్టు ఆకులగులు దుర్భరము అతి ఘోరం అతి ఘోరం అతి ఘోరం. రామ సుధామ రామ రామ మాపై ఎందుకు దయరాదయ్య హరే రామ ఎందుకు దయరాదయ్య మక్కువతో ఎంతో ప్రతిమాలిన మనకు కరుణదేవయ్య రామయ్య ఎందుకు దయరాదయ్య రామయ్య ఎందుకు దయరాదయ్య. రామ సుధాముని రామ రామ మాపై ఎందుకు దయరాదయ్య హరే రామ ఎందుకు దయరాదయ్య రామయ్య. నీ పాదముల యొక్క పట్టవులేని కురుకులు తెరవబడితిని వారి బ్రతుకు తెరిపితిని అడుగు దాటి కదలనివ్వను నాకు అభయం ఇవ్వక నిన్ను విడువను నీకు భయపడను కుదురుగా కూర్చుండనియను నీకు కోపమొచ్చిన భయపడను భయపడు. నిమ్మును అప్పు నిమ్ము పక్కన నీ తండ్రి దశరథులతో చెప్పెదను నీవు కపటనాత్మవంతు శోకమంతయు సాధించు నన్ను కాపాడను ఏట కాదు చెప్పమైతివి. ఇప్పుడేమాయని నిన్ను కాపాడిన సుగ్రీవ వాయుపుత్రులు ఉన్నారే వారి శరణుకు వచ్చేదను వారిని వేడుకునేది. నా రాముడు నన్ను కాపాడలేని అసమర్థుడయ్యాడని వారితో చెప్పేది గౌరవమా రామా అది నీకు గౌరవం అనుకుంటున్నా రామా. తండ్రి శ్రీరామచంద్ర వచ్చేది మా తండ్రి కరుణ కలిగిన శ్రీరామ శ్రీరామ శ్రీ వాసుదేవ ఋషికేశ వైకుంఠవాస వికాస అసదృశ్య ఖద్యోత సాహస్వ సంకాశ దేదీప్యమాన ప్రకాండ ప్రభాయుక్త భూ సత్య పాతాళ స్వర్గాదిలోక ప్రకాశ నీ నంబవై వేద సంఘం సాధించి వాగీషు కందింజవే దేవా கூர்மம்பவை மந்தரம் வெற்றி சமுதிரம்புலோஜிக்கு மேலவ் சுதன் வேல்பவே தேவா வாராஹ ரூபான உர்வி தலம் வெற்றி தைத்தியும் ஹிரண்யாட்சு கண்டின்பவே தேவா ஸ்ரீநாரசிம்ஹுண்டவை ராட்சசுந்திருஞ்சி பிரஹ்லாது பாலின்பவே தேவா श्रीवामनुंडवतु भिक्षन् बलिदृक्ति ब्रह्मांडमंदंत सुंपंदवे देवा श्री भार्गवुंडवतु शौर्यंबुतो राजपुंजंबु भंजिंपवे देवा श्री रामचंद्रुंडवै रावणुंजंति लोकंबु रक्षिंपवे देवा श्रीकृष्ण संकर्षणाचलचलंगन भुविन बुट्टी भक्ताली रक्षिंपवे देवा श्री बुद्धदेवुंडवै भक्त संतानमुन्मोदमुंदिंपवे देवा श्री कल्किवै पापजालंबु मायिंचि धर्मंबु पालिंपवे देवा रामा नमस्ते दयालो हरि चौरी सारणी पीतांबरा मुरारी नमस्ते 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 नमः అందం అవు నేను కల్పించేసినట్టుంది బుంది వారేమ్మా ఈ బుంది ఎంత రుచి కానీ मिट्टू पर मिट्टू की वर्गन की जान मैडम अटेंडल మళ్ళీ ఈ ఆశలు చూసి నన్ను అంధకారంలో పడుతున్నారు చూస్తున్నావు రామా. ఎన్ని అంతరాయాలు కలిగినా సరే రామా, నీ నామస్మరణను నేను ఎన్నిటికీ మరపు. ఈ దాసు ఎప్పటికీ రామదాసుడే ప్రభు, రామదాసుడే. నీ నామస్మరణే నా జీవిత పరమావధి నా ప్రభు. రామా శ్రీరామా శ్రీరామ నామము మరువా మరువా పితామయమునికి వెరువా వెరువా. శ్రీరామ నామము మరువా మరువా పితామయమునికి వెరువా వెరువా. ऐसे धान छोड़ा के पीछे పవిత్రమైన ఆత్మను శిక్షించేది రక్షించేది మానవాతీతమైన మరొక శక్తి. ఆ శక్తి ముందు మీ భోగభాగ్యాలు అధికారాలు రుణప్రాయాలను తెలుసుకోలేకపోదు. ఆ శక్తి రామదాసు, మీరు మా మనోభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఏదో ఆవేశంతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు రామదాసును రక్షించడానికి ఉభయతారకమైన ఒక ఉపాయాన్ని ఆలోచించాం, మనం చేస్తాం. దయచేయండి. పుష్పకుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర. పుష్పకుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర. నన్ను రక్షింపకున్నాను, రక్షకులెవరింకా రామచంద్ర. రామ చుట్టూ ప్రాకారములు పంపుతో గతిష్టి రామచంద్ర. ప్రాకారములకు వచ్చి 10,000 వరహాలు రామచంద్ర. రామ లక్ష్మణునకు చేసి ముత్యాల పదకము రామచంద్ర. ఆ పదకమునకు వచ్చే 10,000 వరహాలు రామచంద్ర. రామ ఈ కొమ్మకు చేసి ఇంతకు పడకము రామచంద్ర. ఆ పడకమునకు పెట్టే 10,000 వరహాలు రామచంద్ర. రామ కలికి తూరాయి నీకు పొలుపుగా చేసి రామచంద్ర. నీవు పులుపుతూ తిరిగేవు ఎవడబ్బా సొమ్మని రామచంద్ర. నీ తండ్రి దశరథ మహారాజు పెట్టేనా, లేక నీ మామ జనక మహారాజు పంపేనా? నీవు పులుపుతో తిరిగేవు ఎవడబ్బా సొమ్మని రామచంద్ర. రామచంద్ర 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 నిన్ను నమ్మి నేను కోరిన 7 దినముల గడువు ఈ రాత్రితో పూర్తి అవుతుంది. నీవు రావైతే నా అప్పు తీర్చవైతే రక్షింపను శిక్షింపను సమర్థుడవైన నీకు ఉపేక్ష ఇందులకు కలిగినయ్యా నా మీద. అబ్బా తిట్టినాని ఆయాసపడవద్దు రామచంద్ర, నీవు ఆయాసపడవద్దు రామచంద్ర. ईद भला कोरबका अबाउट सिटी मैया रामचंद्र ना శత్రువులెవరైనని నా మీద లేనిపోని నేరుముడి చెట్టు వినిపుకుంటున్నారు అమ్మా సీతాలక్ష్మణుడికి ఏదైనా అపన కలిగినా ఎలా వేసి రామ పలుకు తండ్రి పలుకోయ్యా రామ పలుకు నిన్ను రక్షించినది తానే శాపం మానవుడా నిన్ను రక్షించుకో ఎవరి మాట్లాడుతున్నది గురువయ్య గురువయ్య కల్పాత్మలకు నిలవై మీ చిరసాలు మీరేన కాలేడు తెలుస్తాను నా రామదాసు మీ రామదాసు ఉన్నది ఈ రాత్రికి మాత్రమే స్వామి రాత్రికి రుణము తీరుకున్న తెల్లవారేసరికి నా శిరము ఖండింపు రామదాసు నీ రుణము తీరుటకు ఉపాయమున్నది భద్రాచల రాముని ఆభరణములు అమ్ముటకును దేవాలయమును పాఠశాలగా మార్చుటకును నీవు అంగీకరించవే రాజేంద్రుడు నిన్ను రుణ విముక్తిని వ్యక్తి కర్ణ కఠోర వాక్కులు వినిపిస్తాను గురువైన తానే ఈ మాటలు అనుకుంటున్నా లేక నా పాపకు దయ్యం ఇచ్చి మాటలు నా చెదిలిపోయి నా కబీరుడు కావు నా గురువుడు కావు నా కర్మ పిశాచం మాయా కబీరుడు మన మధ్య నన్ను హింసించు నన్ను నరకమునకు కొనిపోవచ్చి ఎమకిక్కడ పొమ్ము పోకుండా నా రామచంద్రుడి పాదము నాన్న కన్న తండ్రి నా భాగ్యతలకి నా దశరథరాముడు ధరించిన ఆభరణములను ఊడదయ్యవులైన నా దేవదేవుని భద్రగిరి నుండి అరణ్యమునకు పారద్రోణములైనా నీవిక్కను శ్రీరామచంద్రుడిపై మత్సరం కొని ఉన్నావా నీ దుష్ట వాక్కులను వినటకు దశరథుడు లేడుకున్నా నీ పుత్రుడు భరతుడే ఖడ్గపాణి నిన్ను ఖండింపబట్టుతున్నాడు పొమ్ము నీ ప్రాణములను కాపాడుకొను పొమ్ము ఈ మాటలను వినను స్వామి ఆభరణములను ఊడదయ్యను స్వామి రామచంద్రుని అడుగు స్వామి భరత నన్ను చంపకుడు స్వామి భరత నన్ను చంపకుడు స్వామి నన్ను చంపకుడు నన్ను చూచు రాజేంద్ర సూచితరా రామదాసు దైవభక్తి దైవభక్తి కాదు అప్పు దీపను శక్తి లేక వదిలిన ఉన్మాదం ఈ పిచ్చిది ఒక క్షణమున పోగొట్టదు అట్లా నీవు నువ్వు ఉండి చూడకు మీకు జరగబో అవమానములకు సాక్షులు కూడా కావాలి నీవొక పిచ్చివాడు రామదాసు ఎవరు మేము ఆదేశం తెల్లవారి మీద రాజేంద్ర సిద్ధముగా ఉన్నారు రామదాసు భయపడకు రాత్రి 4 గడియలు మాత్రమే అయినది ఇద్దరు నా తనమునిస్తూ నాట నీకున్నదా లేదని నేను చెప్పనప్పుడు నీవొక వెర్రివాడు ఈ ప్రాప్తికి మేరయ్యేలే కోనేము రామదాసు ఆభరణములన్నీ ఆలయమును పాఠశాల సమాప్తుటకు అంగీకరించుము ఈ క్షణమున నుంచి 6 లక్షల పైకమిచ్చదు క్షణం ఇది తప్పించదు నీకు మంత్రత్వం సంగీతం పరైనమ్మ చక్రవర్తి నీ చేసి రాజేంద్ర మీ ధనము వలదు మీ అధికారము వలదు భూమండలములో గల సౌఖ్యములన్నీ కూడి రామణ సంకీర్తన ఆనంద సుఖములో సహస్రాంశమైనను కాదు రామదాసు ఇంటికి వచ్చిన లక్ష్మిని కాలదనుతున్నా మీ కంటికి లక్ష్మియే కనిపించినది నా కంటికి ఘోర సర్పమే కానవస్తున్నది చక్కగా యోచింపు రామదాసు ఉదయమున మీ తల నేలపూలు రాముని చిత్తం నీ భార్యాపుత్రులు చెడుకు రాముని చిత్తం ఆయనతో ఇది నీ అవసర సమయం అనుకుని ఈ తుజకోటికి మాకు తెలియచేయము ఈ ఘడి నుండి తెల్లవారు వరకు నా రామనామస్మరణకు ఏ విఘ్నము కలిగి చేయవద్దని నీ పుత్రాక్తిని ఎవరు తప్పింపగలరు ఆ రామచంద్రుడే నీకు తలకి விடை கம்பல், விடை தீரல், விடை ரவிக்கல். ఇక్కడ చీల్చి చూడు, మాది గుండావాడు అని శపం చేస్తా ఉన్నాడు. రవి రవి మాసూత రంగోటే సామురవే రవి రవి మాసూత రంగోటే సామురవే సుందాది సంగులితా సుందాది సంగులితా పురకాలు కోకలితా పురకాలు కోకలితా పురకాలు కోకలితా నీ కాళ్ళు మొక్కుతాను రాకుంటే సత్తిపోన నీ కాళ్ళు మొక్కుతాను రాకుంటే సత్తిపోన रवि रवि मासो का रंगो के सामुरा रे रवि रवि मासो का रवि 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 ये तो मतलब సీతమ్మ తల్లి నను బ్రోమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోమని చెప్పవే అమ్మ సీతమ్మ తల్లి నను బ్రోమని చెప్పవే నను గోవమని నారీ శిరోమణి నను గోవమని చెప్పు నారీ శిరోమణి జనకు నీకు జనని జనకమ్మ నను గోవమని చెప్పని అమ్మ సీతమ్మ తల్లి నను గోవమని చెప్పవే లోకాంతరంగడు శ్రీకాంతమిందుడే లోకాంతరంగడు శ్రీకాంతమిందుడే శ్రీకాంతమిన ఏకాదశి వేళ గోవమని చెప్పవే సీతమ్మ తల్లి మము గోవమని చెప్పవే అమ్మ అద్రిజవిను తోడు భద్రగిరీసుడు అద్రిజవిను తోడు భద్రగిరీసుడు నిద్ర మేల్కొని వేళ నెల బోధించి గోవమని చెప్పాలి సీతమ్మ తల్లి మము గోవమని చెప్పాలి అమ్మ సీతమ్మ తల్లి అమ్మ సీతమ్మ తల్లి ఏ ప్రాణి కర్మ సిద్ధాంతాన్ని దాటని పూర్వజన్మ పాప ఫలితాన్ని అనుభవిస్తున్నారా రామదాసు? నాథ, ఇట్టి భక్తులకు పూర్వజన్మ పాప ఫలితం. అవునుది, పూర్వజన్మలో ఈతడు ఒక రామచిలుకను 7 రోజులు పంజరములో బంధించుట చేసి ఈ జన్మలో తాను 7 రోజులు కారాగార శిక్షను అనుభవించి నేటితో కర్మ పరిపక్వమైనది. ఇక వెంటనే నా భక్తుని రక్షింప బయలుదేరు. ఆదిశేష, నీవు త్వరగా లక్ష్మణుడిగా తయారు కావాలి. ఇలా మాట్లాడకూడదు. నేను చోరుల్ని కాను, ద్రోహిని కాను. తమ అనుమతి కోరే 6 లక్షల ద్రవ్యాన్ని ఆలయం కట్టించడానికి వెచ్చించానని మళ్ళీ మనం చేస్తున్నాం. దీన్ని తమరు విశ్వసించకపోతే నేను తమకు రుణగ్రస్తులను ఒప్పుకుంటాను. అయితే తీర్పు మాత్రం తీరుస్తాను ప్రభు, తప్పక తీరుస్తాను. నా రామచంద్రుడు రక్షించి మీ అర్థమంతా పూర్తిగా చెల్లిస్తాను. రాముడు వచ్చి మీ భక్తికి మెచ్చి 6 లక్షలు ఇస్తాడు. నేను బోట వెతుకుంటాను. నా రామచంద్రుని మీద పరిపూర్ణ విశ్వాసంతో ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు 7 రోజులు గడిచింది. మీ రుణద్రవ్యాన్ని పూర్తిగా చెల్లిస్తాను ప్రభు. అలా చెల్లించకపోతే నా శిరస్సునిస్తాను ప్రభు. చలవరసరికి రామదాసుని రసీదు పంపించు. మీరిద్దరూ పరమ భక్తాగ్రగణ్యులు పురాకృత కర్మను అనుసరించి వేదనలు అనుభవించి రామ్ రహీం వేరు కాదని దేవుడొక్కడే ప్రపంచానికి సాగి చెప్పారు. మీ కీర్తి స్థాయి గారి పరమ భక్తాగ్రేసరులైన రామదాసు గారికి నేను చేసిన అపచారమునకు ప్రాయశ్చిత్తముగా వారిచే నిర్మింపబడిన ఈ భద్రగిరి సీతారామ లక్ష్మణుల ఆలయమునకు భద్రాచలం తాలూకాను జాగీరుగా సమర్పించుకుంటున్నాను. ప్రతి సంవత్సరము జరుగు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవమునకు మా వంశ పారంపర్యముగా ముత్యాల తలంబ్రాలు పంపుతుండకై ఏర్పాటు చేయడమైనది. ఇటు గోల్కొండ సంస్థానాధీశ్వరులు అబుల్ హసన్ సాని ప్రభు హరే రామయనరే ప్రేమ మీద భక్తాధే రాముని మరిగనరే హరే రామయనరే ప్రేమ మీద భక్తాధే రాముని మరిగనరే హరే రామ రాముడన్నదకి మన్న దేవుడొక్కడే రామరూప భేదములు మానవుల కల్పనలే హరే రామయనరే ప్రేమ మీద భక్తా శ్రీరాముని మరిగనరే హరే రామ కులమత భేదాలు మాని కలసి మెలసి నడవాలి అలనాటి సౌజన్యము మరల మనకు కలగాలి హరే రామయనరే ప్రేమ మీద భక్తా శ్రీరాముని మరిగనరే హరే రామ